ఎంబీఏలో మార్కెటింగ్ తీసుకోని మార్కెటింగ్ నుంచి యాక్సిలో ప్లేస్మెంట్ అయ్యి, ప్లేస్మెంట్ అయినాక రోజు స్కూల్కి కాలేజీలు తిరగాలంటే ఎండకి దమ్దమ్ అవుతుంది. కానీ ఎండకి ఎండనే తిరగాలన్నమాట, ఎందుకంటే ఎండకాలమే కదా, స్కూల్కి జర నిమ్మలంగా ఉంటుంది సార్లు ఇట్లా కరెస్పాండెంట్లు. సో అట్లా రోజు తిరగాల్సి వస్తుంది, రోజు 5 నుంచి 10 స్కూల్ తిరుగుతున్నా. కానీ ఇంత రిస్క్ అవుతుంది, ఇంత ఎంత తీసుకున్నావు, మరి మార్కెటింగ్ ఏం తీసుకున్నావు, హెచ్ఆర్ ఆఫ్ ఫినాన్స్ తీసుకుంటే అయిపోతుంది కదా అని మీకు క్వశ్చన్ అడగవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అంటే మనకు అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏమి తెలియదు, కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో జర మాకు టచ్ ఉందన్నమాట, అందుకే ఈ మార్కెటింగ్ తీసుకున్నా. తర్వాత కూడా ఏమైందంటే అన్నిటితో కంటే ఇలా జర గ్రోత్ ఎక్కువ ఉంటుందంట, గ్రోత్తో పాటు పైసలు కూడా ఎక్కువ వస్తాయని ఆశపడ్డాడు కాదు. కానీ డిజిటల్ మార్కెటింగ్లో కూడా జర ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి గిద్ తీసుకున్నా. కానీ తప్పట్లేదు, స్టార్టింగ్లో జర స్ట్రగుల్ పడాలట, పడితేనే ముందర జర సిగ్గుపడతాము, గిద్దలు అయ్యాలి ముచ్చట. సబ్స్క్రైబ్ చేయరు ఏం ఇవ్వాలని.